Hi friends, welcome to my channel. Name Chandini. ఈ రోజు వీడియో వచ్చేసి AliExpress లో ఎలా ఆర్డర్ చేయాలి, ఎలా పేమెంట్ చేయాలి, సో ఇన్ సో నేను ఎలా చేస్తాను అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంతకు ముందు వీడియో చేశాను బట్ చాలా మందికి క్లారిటీ లేదు, చాలా కామెంట్స్ వస్తున్నాయి. అందువల్ల ఈ రోజు వీడియో AliExpress గురించి అన్నమాట. చూడండి, నేను ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ AliExpress యాప్ ఉంది చూసారా స్క్రీన్ మీద. AliExpress యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. ఇలా నేను ఎక్కువగా ఇవి నేను సర్చ్ చేస్తాను కాబట్టి నా స్క్రీన్ మీద ఇలా ఉన్నాయి చూడండి. మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఉంటాయి అన్నమాట అన్నీ, అంటే మీరు ఎక్కువ ఏది బ్రౌజ్ చేస్తారో అవి వస్తాయి స్క్రీన్ మీద చూడండి. అక్కడ ఆఫర్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ చూడండి, కేటగిరీస్లోకి వెళ్తే ఇవన్నీ కేటగిరీస్, మీరు డైరెక్ట్గా కేటగిరీస్లోకి వెళ్ళొచ్చు. తర్వాత నేను నార్మల్గా ఫ్రీబీస్ అండ్ రివ్యూస్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటి ప్రెస్ చేస్తున్నాను అనమాట. నేను ప్రెస్ చేస్తున్న నా హ్యాండ్ మీకు కనబడదు, ఓన్లీ స్క్రీన్ రికార్డింగ్ ఓన్లీ కనబడుతుంది. అండ్ చూడండి, నేను నా అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంది, ఇంతకుముందు చాలాసార్లు నేను ఆర్డర్ చేశాను కాబట్టి. చూడండి, ఇది నా అకౌంట్ అనమాట. విష్ లిస్ట్కి వచ్చేస్తే విష్ లిస్ట్లో చాలా ఉంటాయి నావి చూడండి. విష్ లిస్ట్లో మనం చాలా వరకు పెట్టుకోవచ్చు. ఇందులో కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుంది, సో దట్ మనం ఏమైనా కంప్లైంట్ ఏమైనా కావాలన్నా మనం ఇందులో క్లియర్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ కంప్లైంట్ ఏం లేదు కాబట్టి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. తర్వాత మళ్ళీ హోమ్లోకి వెళ్ళిపోదాం. హోమ్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న ఆర్డర్ పెట్టి చూస్తాను, అంటే క్లియర్గా మీకు అర్థమవ్వాలి కదా, అంటే కార్డ్ సో అండ్ సో అని చెప్తున్నారు కదా, అందువల్ల నేను చూపిస్తున్నాను. చూడండి, కార్ట్లోకి ఎలా యాడ్ చేయాలంటే నేను ప్రతిదీ ఫ్రీ షిప్పింగ్ చూసుకుంటాను. చూడండి, ఫ్రీ షిప్పింగ్ చూసుకుంటాను. అండ్ ఆల్సో ఇక్కడ 0.0 రేటింగ్ ఉంది అట్లా అన్నమాట. రేటింగ్ చూస్తాను అండ్ షిప్పింగ్, ఫ్రీ షిప్పింగ్ కాదు చూస్తాను. ఇప్పుడు నార్మల్గా మనకి ఫ్రీ షిప్పింగ్ ప్రొడక్ట్స్ ఎలా అబ్జర్వ్ చేయాలనేది చూపిస్తున్నాను నేను మీకు. సపోజ్ చూడండి, ఈ ఉమెన్స్ వేర్ ఉంది. ఉమెన్స్ వేర్లోకి వెళ్ళినాక చూడండి, ఇవి అన్నీ ఉమెన్స్ వేర్ కదా. ఫిల్టర్లోకి వెళ్తే ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ వస్తుంది, దాన్ని ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతిదీ ఫ్రీ షిప్పింగ్ చూపిస్తుంది అన్నమాట. ఏదైతే మనకి ఫ్రీగా షిప్ చేస్తాయో అవన్నమాట. లేదంటే ఏమవుతుంది, మనం కొనే ప్రైస్ కంటే షిప్పింగ్ ఛార్జెస్ మనకి ఎక్కువ పడతాయి అన్నమాట, అది ప్రాబ్లం అవుతుంది. అందువల్ల మీరు ఫ్రీ షిప్పింగ్ చూసుకుంటే మీకు కొంచెం అది బెనిఫిట్ అవుతుంది అన్నమాట. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు స్టార్టింగ్ యాప్ కొత్త అయితే మీరు ఇండియా షిప్ టు ఇండియా అండ్ కరెన్సీ, మీరు షిప్ టు ఇండియా అంటే ఆటోమేటిక్గా కరెన్సీ కూడా INR కింద మారిపోతుంది. సో మీకు చూపించడం కూడా డాలర్స్ కింద చూపిస్తుంది అన్నమాట, మన ఇండియన్ కరెన్సీ టైప్లో చూపిస్తుంది. అండ్ చూడండి, ఇది నా కార్ట్. ఇది కార్ట్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. నేను యాడ్ చేసుకున్నవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎక్కువ ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ సీరియల్ లైట్స్ ఇవన్నీ అండ్ కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ పెట్టుకున్నాను. అండ్ చూడండి, క్యూట్ ది హెడ్ బ్యాండ్ ఉంది కదా, ఆ టైప్ అన్నీ పెట్టుకున్నాను బట్ అన్నీ నేను ఆర్డర్ చేయను. చూడండి, ఇది నేను టిక్ మార్క్ పెట్టాను కదా, చూడండి అక్కడ చూపిస్తుంది కదా US టోటల్ షిప్పింగ్, షిప్పింగ్ 0 అండ్ అప్రాక్సిమేట్ 470 రూపీస్ చూపిస్తుంది కదా. అలా మీరు ప్రెస్ చేస్తే మీకు కింద ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. సో అలా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మనం టిక్ మార్క్స్ పెడతాం కదా, టిక్ మార్క్స్ పెట్టిన కొద్ది టోటల్ కింద టోటల్ అని ఉంది కదా, ఆ టోటల్ దగ్గర మనకి యాడ్ అవుతుంది అన్నమాట. చూడండి, అది పెట్టాను కదా, చూడండి ఇక్కడ 93.45 అన్నమాట. ఇలా మీరు ఒక్కొక్క టిక్ పెట్టిన తర్వాత ఆ టిక్ పెట్టిన వాటికి మీరు కొనగలుగుతారు, అంటే మీరు కార్ట్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో టిక్ మార్క్ చేసుకున్నవి సేమ్ ప్రాసెస్, క్లబ్ ఫ్యాక్టరీలో కూడా సేమ్ ప్రాసెస్ ఉంది ఇది. సో ఇవన్నమాట నేను పెట్టుకున్న కార్ట్లోవి. ఇప్పుడు నేను ఒక పెడుతున్నాను చూడండి, ఈ యూట్యూబ్ లైట్ పెడుతున్నాను, అంటే ఫోన్కి సంబంధించిన లైట్ పెడుతున్నాను. నేను ఇది ట్రై చేద్దాం అనుకున్నాను బట్ ఇప్పటివరకు చేయలేదు. సో ఇప్పుడు పెట్టిన ఆర్డర్ నేను మీకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తాను. నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 1.5 మంత్ పట్టేస్తుంది ఇది రావడానికి, అందువల్ల అన్నమాట.
చూడండి, ఆర్డర్ కన్ఫర్మేషన్ నేను అడ్రస్ ఆల్రెడీ టైప్ చేశాను. చూడండి, పేమెంట్ మెథడ్లో వీసా అంటే డెబిట్ కార్డ్ ఉంది, డెబిట్ కార్డ్ ఐసిఐసిఐ డెబిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డ్ ఆల్రెడీ నేను పేమెంట్ దాంట్లో ఉంటుంది నాది. చాలామందికి డౌట్ అనమాట, కస్టమ్ ఛార్జెస్ ఓన్స్ ఏం ఉండవు ఫ్రెండ్స్, ఇందాకే ఏదైతే చూపించిందో అంతే 241 రూపీసే ఉంది ఫ్రీ షిప్పింగ్. మనం ఏమైనా మెసేజ్ కావాలంటే ఆప్షనల్ మెసేజ్ ఏమైనా పెట్టుకోవచ్చు, అంటే జాగ్రత్తగా తిండి అని, లేదంటే ఏదైనా క్వశ్చన్స్ మనం అక్కడ రేజ్ చేయొచ్చు. సో చూడండి, క్లియర్గా డెబిట్ కార్డ్ పెట్టాను నేను. డెబిట్ కార్డ్ పెట్టిన తర్వాత మీకు ఓన్లీ డెబిట్ కార్డ్ మీద మంత్ అండ్ ఇయర్ అడుగుతుంది, లేదంటే అప్పుడప్పుడు అడగదు మీరు రెగ్యులర్ కస్టమర్ అయితే. సో చూడండి, అయిపోయింది పేమెంట్ అయిపోయింది, నేను పేమెంట్ చెప్పేనో కొట్టేస్తాను, పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, యువర్ పేమెంట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్. ఇప్పుడు మై ఆర్డర్స్లోకి వెళ్దాము. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే నేను చేశాను కాబట్టి నాకు ఇంకా అది చూపించట్లేదు, అంటే ట్రాకింగ్ డీటెయిల్స్ అవి నాకు ఇంకా చూపించట్లేదు, వాళ్ళు ఇంకా ప్రాసెస్ చేసిన తర్వాత. ఇవన్నీ నేను ఇంతకుముందు ఆర్డర్ చేసినవి, ఇంకా నాకు రాలేదు. ఇదిగోండి చూడండి, ఇది ఉంది కదా, మోనోపోడ్ ఉంది కదా, బ్లిట్జ్ వోల్ఫ్ 3-in-1 వైర్లెస్ బ్లూటూత్ సెల్ఫీ స్టిక్ మినీ ట్రైపాడ్ ఉంది కదా, అది నేను ఆర్డర్ చేశాను, నాకు వచ్చేసింది. సో చూడండి, సక్సెస్ఫుల్ డెలివరీ దగ్గర ప్రెస్ చేస్తే మనకి ఎక్కడి వరకు వచ్చిందో డేట్ అండ్ టైమింగ్తో సహా మనకి చూపిస్తుంది అన్నమాట. సో అలా నేను మీకు లైవ్లో నేను మీకు చూపించాను అది ఎలా ఉంది, సూపర్గా ఉంది అది, నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి అది ఇంకా రాలేదు నా వరకు. సో ఇవన్నీ నేను నార్మల్గా, ఈ మేరీ గోల్డ్ అని ఉంది కదా అది నేను క్యాన్సిల్ చేసేసాను, అండ్ ఈ ఇయర్ రింగ్స్ నాకు కొంచెం హై కాస్ట్ అనిపించాయి, అందుకే నేను దానికి పే చేయలేదు. సో నేను యూట్యూబ్ రింగ్ లైట్ ఆల్రెడీ నేను చేశాను కాబట్టి నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్ అలీ ఎక్స్ప్రెస్లో ఎలా ఆర్డర్ చేయాలి, సో అండ్ సో మై ఆర్డర్స్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఉంటాయి. చూడండి, మై డీటెయిల్స్లోకి వెళ్తే క్యాన్సిల్ ఆర్డర్, మీరు క్యాన్సిల్ ఆర్డర్ చేసుకోవచ్చు, మీరు మీకు వచ్చేస్తుంది నార్మల్గా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను, అండ్ క్లియర్గా నేను చూపించాను. ఇంతకన్నా క్లియర్గా అంటే నేను అసలు అవ్వదు ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. నేను ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి మరీ చూపించాను. సో మీకు డౌట్స్ క్లియర్ అయ్యి అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను ఈ టైప్ మీకు క్లియర్